అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతిగూడెం పరిధిలో ఒడియా క్యాంప్ ఇంతులూరు వాగు గిరిజన గ్రామంలో ఐటీసీ పరిధిలో వైడీఓ మాతృభూమి సేవా సంఘం ఎస్వీ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రగ్గుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ సత్యబాబు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు పోలీస్ శాఖకు వారధిగా స్వచ్ఛంద సంస్థలు పనిచేసి గిరిజన ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం దానిలో పోలీస్ శాఖ వారితో చేయడం శుభపరణం అన్నారు. ఈ కార్యక్రమంలో మరో అతిథి వైడీఓ సీఈఓ కృష్ణ మాట్లాడుతూ మాతో కలిసి గిరిజన ప్రాంతంలో సేవా కార్యక్రమం చేయడానికి వచ్చిన మాతృభూమి సేవా సంఘం ఎస్పీ యూత్ సొసైటీ వారు సేవా కార్యక్రమాలు చేయడం మంచి శుభపరిణామం అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాతృభూమి సేవా సంఘం వారు గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరం, గిరిజనులకు రక్తం అందించడం, డ్రగ్గులు పంపిణీ కార్యక్రమం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం, వాటిలో అన్ని స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం లభించడం మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యూత్ సొసైటీ అధ్యక్షురాలు ప్రవళిక, సభ్యులు శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొని సుమారు 150 మంది గిరిజనులకు డ్రగ్గులు పంపిణీ చేశారు. మదర్ తెరసాను చూసి ఆవిడ యొక్క భావాలు, ఆవిడ యొక్క సేవా భావాలు చూసి ఈవిడ కూడా చదువును పక్కన పెట్టి వాళ్ళ బావగారు వాళ్ళ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు అతని పోద్మలంతో ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మాతో పాటు ఒక చెల్లి వలె మా ఎంకాతలు వచ్చి సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చారు. ఆవిడకి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంతకంటే ముఖ్యం అన్ని ఉండి అన్న నోట్లో చేరడం ఒకటి ఉంది, మీ తెలుగు అందరికి అర్థం ఉంది కదా, పూర్వమానమయ్యే తెలుగు. ఓకే, మరి మేము ఇక్కడ రావడం కారణం మూల పురుషుడు యువకరు ఎంతోమంది యువతిని చెడు మార్గం నుండి మంచి మార్గంలో తీసుకొచ్చి ఎక్కడో రాష్ట్రంలో మీరు ఎక్కడో పుట్టారు అయినా సరే మన తోటి పుట్టువులు మా వాళ్ళ భావంతో మీకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ పోలేసిన పదాన్ని పక్కన పెట్టేసి మనము మన మనుషులు పోలీస్ అంటే ఓన్లీ ఒక లాఠీ పట్టుకొని దండించడం కాదు, అందరితో దండం పెట్టించుకోవాలన్న భావన కలిగి మంచి మనసున్న మహానీయుడు మాకంటే చిన్నవాడు మేము ఆశీర్వదించాలి కాబట్టి మరి ఎన్నతో ఉన్నత శిఖర ఆయాలో అధిరోహించాలని కోరుకుంటూ అతనికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు.